గోవాలో జరిగిన యాభై మూడవ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ది కశ్మీరీ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించడంపై ఇజ్రాయెల్ ఫిలిం మేకర్ జూరీ హెడ్ నాదవ్ ల్యాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం వల్గర్ సినిమాని దరిద్రంగా తీశారని ల్యాపిడ్ విమర్శించారు ఆయన కామెంట్స్ పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కాగా లాపిడ్ వ్యాఖ్యలపై ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా స్పందించారు తన సినిమాలో ఒక్క కల్పిత సన్నివేశం అవాస్తవ దృశ్యం కాని ఉన్నట్టు నిరూపిస్తే తాను సినిమాల నుంచి తప్పుకుంటానని లాపెడ్ సవాల్ విసిరారు ప్రపంచ మేధావులకు ఈ మహా గొప్ప ఇజ్రాయెల్ చిత్ర నిర్మాతకు ఇదే నా సవాల్ ఇది ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఒక్క ఫ్రేమ్ కానీ ఒక్క డైలాగ్ కానీ ఒక్క ఘటన కానీ అసత్యం అని నిరూపించండి చాలు నేను ఇక సినిమాలు తీయడం మానేస్తా అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు ల్యాపిడ్ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం ఇప్పటికీ తీవ్రంగా స్పందించారు ఇఫీ జ్యూరీ హెడ్గా ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం సిగ్గుచేటు అని అనుపం ఖేర్ అన్నారు ఇలా ఉండగా జ్యూరీ హెడ్ నాదవ్ ల్యాపిడ్ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని యాభై మూడవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు సైతం నిర్ణయించింది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని బోర్డు తెలిపింది